దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 23:25 ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఈ విన్న వాగ్దానం మంచి దేవుడు మనందరి వెనుకలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మన ఆహారాన్ని మన పానమును ఆయన దీవిస్తే మనకు ఆరోగ్యం కలుగుతుంది. దేవుడు ఆహారం పానీయం దీవించాలనే కదా మనం ప్రార్థించేది. మనం ప్రార్థన చేసుకుని తింటాం, ప్రార్థన చేసుకుని త్రాగుతాం, కారణం ఆయన దీవించాలని. ఆయన దీవిస్తే అది మనకి ఆరోగ్యంగా మారుతుంది, లేకపోతే అదే విషంగా మారి రోగం వ్యాధిని తీసుకుని వస్తుంది. కనుక దేవుడు మన ఆహారాన్ని పానీయాన్ని దీవించి మనల్ని ఆరోగ్యంగా ఉంచాలంటే మనం ఏం చేయాలి? అలనాడు ఇజ్రాయేలీలకు దేవుడు కొన్ని నిబంధనలు చేశారు. ఆ నిబంధనలు వారు పాటించడం వల్ల వారికి ఈ వాగ్దానం చేశారు. ఏంటి ఆ నిబంధనలు అంటే 10వ వచనంలో మనం చూస్తాం. 6 సంవత్సరాలు మీరు భూమిని విత్తండి, పంటను సమకూర్చుకోండి, ఎంజాయ్ చేయండి, కానీ 7వ సంవత్సరం మాత్రం మీరు పంటను కొయ్యొద్దు. అది పేదలకు వదిలేసేయండి, అది అనాథలకు వదిలేసేయండి. ఇక వారు తినగా మిగిలిన దాన్ని మృగాలకు జంతువులకి వదిలేసేయండి అని చెప్పారండి. ఇది మొదటి నియమం. ఇంకా వారికి దేవుడు చెప్పిన 2వ నియమం ఏంటంటే 6 దినాలు మీరు పనిచేయండి, 6 దినాలు కష్టపడి పనిచేయండి, కానీ 7వ దినం మాత్రం ఎవ్వరూ ఈ పని చేయొద్దు, విశ్రాంతిగా ఉండండి. ఆ రోజు దేవుని దినం, దేవునికి ప్రతిష్ఠిత దినంగా ఆయన ఆరాధించండి, కానీ మీరెవ్వరూ ఏ పని చేయొద్దు అని ప్రభువు వారు చెప్పారు. వారికి దేవుడు చెప్పిన 3వ మాట ఏంటంటే, మీరు వేరొక దేవుని పేరు ఉచ్చరించొద్దు, అసలు మీ నోటిలో నుండి వేరే దేవుని నామం రాకుండా చూసుకోండి అని వారితో చెప్పారండి. వేరే దేవుని పేరు ఉచ్చరించకూడదు. వారికి దేవుడు చెప్పిన 3వ నియమం. ఇక వారి దేవుడు చెప్పిన 4వ నియమం 24వ వచనంలో మనం చూస్తే, వేరే దేవతలకు దేవుళ్లకు సాగిలపడద్దు, పూజించొద్దు, వాటిని ఉన్ననియొద్దు, తొలగించేసేయండి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి ఇష్టం లేనిది ఏది మీలో ఉండనియొద్దు, దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగించేసుకోండి, అన్నీ తొలగించేసుకోండి. ఇక 5వ మాట ఏంటంటే, వారి క్రియల వంటి క్రియలు మీరు చేయొద్దు, విగ్రహారాధన చేసేవారు చేసే క్రియలు మనం చేయకూడదు. వారు ఏ క్రియలు చేస్తారు? అమావాస్య పౌర్ణములు వారు పాటిస్తూ ఉంటారు, మంచి రోజులు చెడ్డ రోజులని పాటిస్తూ ఉంటారు, ఆ మాసం ఆషాఢ మాసం అని ఇంకొక మాసం అని ఇట్లాంటి వారు పాటిస్తూ ఉంటారు. ఇక అది తెరిచింది, ఇది తెరిచింది అంటూ ఇలాంటి వాటన్నిటిని, శకునాలని అన్నిటినీ చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని దేవుణ్ణి నమ్మిన వారు పాటించకూడదు. దేవుని ప్రజగా పిలువబడుతున్న వారికి అన్ని రోజులు మంచివే, అన్ని శకునాలు మంచి శకునాలే, ప్రతి గడియ కూడా మంచి గడియే. కనుక ప్రతి గడియను, ప్రతి దినాన్ని అది శుభదినంగా, శుభగడియలుగా మనం ఆనందించాలి. తిథులు, నక్షత్రాలు వీటిని మనం వారిలాగా పాటించి ఆ క్రియలు మనం చేయకూడదు. ఈ 5 మంచి పనులు మనం చేస్తే మన దేవుడు అంటున్నాడు, నేను మీ ఆహారాన్ని మీ పానీయాన్ని నేను దీవిస్తాను అని చెప్తున్నారండి. కనుక మంచి దేవుడు వింటున్న మనందరినీ దీవించాలంటే ఈ 5 మనం ఎందుకు పాటించకూడదు? మనం మన దేవుడు మనకిస్తున్న ప్రతి దానిలో మనం ఆనందిద్దాం, 6 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం, ఆ 7వ సంవత్సరం దేవుని నామం పేరట పంటను మనం పేదలకి అప్పగిద్దాం, కొంతమంది పేదల్ని మనం ఆదరిద్దాం. ఒకవేళ మనం పంటలు వేయలేకపోవచ్చు, వ్యవసాయం మనం చేయలేకపోవచ్చు, మనం మనకిచ్చిన రాబడిలో మనకిచ్చిన దానిలో కొంత మనం పేదలకు మనం వారికి ఇస్తూ ఉంటే అది దేవుడు మనల్ని చూచి ఆనందిస్తాడు, వాటిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పేదల పట్ల దయ చూపించాలి. 2వది, మనం చేయాల్సిన పని
ఆరు దినాలు కష్టపడి పనిచేద్దాం, కానీ ఏడో దినం అది విశ్రాంతి దినం. దేవుని సన్నిధిలో మనం ఆరాధిద్దాం, ఆయన సన్నిధిలో మనం ఆనందిద్దాం, ఆయన్ని మనం సన్నిధిద్దాం. అలా ఒక నియమం పెట్టుకుందాం. మూడవది ఏంటంటే, వేరే దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు మనకెందుకంటే, వారి పేర్లు వాటి ఊసు కూడా మనం ఎత్తొద్దు. మన దేవుని నామాన్ని ఉచ్చరిద్దాం, మన దేవుని నామాన్ని స్మరిద్దాం, మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నాలుగవది, ఇక వేరే దేవునికి ఇష్టం లేనివి ఏవి మనం మనలో ఉండనియొద్దు, అది మనం తొలగించేసుకుందాం. దేవునికి ఇష్టం లేని అన్నీ మనం తొలగించేసుకొని ఆయనకి ఇష్టలుగా మనం మారిపోదాం. ఐదవది, దేవుణ్ణి సేవిస్తున్న మనం అన్య జనాంగం వల్లి, విగ్రహారాధికుల వల్లి, తిథులు, నక్షత్రాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు, అమావాస్యలు, పౌర్ణమాలు, శకునాలు, ఇట్లాంటివన్నీ మనం ప్రక్కకు తొలగించేసుకుందాం. ఇట్లాంటివి ఏవి మనం పాటించవద్దు. వాటిని పాటించడం వల్ల మన దేవునికి మన మీద కష్టం కలుగుతుంది. కనుక ఇలాంటి ఈ ఐదు మనం పాటిస్తే దేవుడు అంటున్నాడు, నేను మీ ఆహారాన్ని, మీ పానాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నారు. ఖచ్చితంగా దేవుడు వీటిని దీవించి మనల్ని ఆరోగ్యవంతులుగా చేయుగాక, ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడలకు ఆరోగ్యం మీరు అనుగ్రహించమని, నీ బిడల ఆహారాన్ని, నీ బిడల పానాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.